మూవీ చూసేసి వచ్చినాను. అంటే ఆ మూవీ వైస్ చెప్పాలంటే నాకైతే యావరేజ్ అనిపించింది, కానీ కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది బ్రో. అంటే క్లైమాక్స్ ఏంటంటే అంటే కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్ క్లైమాక్స్ అనమాట. సో ఎలా అంటే నేనైతే రీసెంట్లీ వచ్చాను, ఏ తెలుగు మూవీస్లో ఇలాంటి క్లైమాక్స్ నేను చూలేదు. అంటే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు మన మూవీస్ అంతా ఎంటుంటుంది, ఇంటర్వెల్ ముందు హై వస్తుంది, ఇంకా క్లైమాక్స్ వచ్చేసి కమర్షియల్ మూవీస్ అయితే ఫైట్తో ఎండ్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా ఇట్లాంటి కంటెంట్ తీసుకున్నందుకు అప్రిషియేట్ చేయాలన్నమాట. మూవీ వచ్చేసి మూవీలో ప్లస్ పాయింట్స్ ఇంటర్వెల్ ముందు చాలా బాగుంటుంది బ్రో, ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ బాగుంటుంది అనమాట. మూవీ లాస్ట్ హాఫ్ అవర్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది క్లైమాక్స్, హార్ట్ టచింగ్గా ఉంటుంది క్లైమాక్స్. సో కొంచెం డిఫరెంట్ క్లైమాక్స్ అనమాట వేరే మూవీస్తో కంపేర్ చేసుకుంటే మనకు వచ్చేసి. అండ్ సుధీర్ బాబు యాక్టింగ్ అయితే చాలా బాగుంది, కృతి శెట్టి యాక్టింగ్ బాగుంది, హీరో క్యారెక్టరైజేషన్ అయితే ఆయన స్టార్ డైరెక్టర్, 5 బ్యాక్ టు బ్యాక్ హిట్ వచ్చి ఉంటుంది అనమాట. సో అలాంటి డైరెక్టర్కి ఒక వీడియో చూస్తాడు, ఆ వీడియో చూసిన తర్వాత ఆ అమ్మాయితో సినిమా తీయాలి అక్కడ నుంచి స్టార్ట్ అనమాట. సో ఇది ప్లాట్ అనమాట, మళ్ళీ ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. అండ్ అంటే ఇప్పుడు నాకు మూవీలో ముఖ్యంగా నాకు నచ్చిన డైలాగ్స్ ఏంటంటే, సో నేను సినిమా గురించి సినిమా మనం యాక్చువల్లీ నేను ఇంతే మనం చూస్తామన్నమాట, మేబీ దాని తర్వాత వచ్చిండొచ్చు, కానీ దాని తర్వాత అయితే నేను ఈ మూవీలో నేను చూస్తాను. అంటే మూవీలో హీరో డైరెక్టర్గా ఉండడము. సో ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది బ్రో, అది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో మనం ఎంతసేపు మనం అనుకుంటూ ఉంటాము మనం సినిమా తీస్తాము అని, కానీ మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఏంటంటే సినిమానే మనల్ని తీస్తుంది. కొన్నిసార్లు మనకు సినిమా చూసేటప్పుడే మనకు తెలుస్తుంది మనం లైఫ్లో ఎలా ఉండాలి, లైఫ్లో మనం ఏం మిస్ అవుతున్నాం, లైఫ్లో మనకి ఏం కావాలని సినిమా చూసేటప్పుడే తెలుస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మూవీ మేకింగ్ అంటారనమాట. ఆ ఒక డైలాగు. మళ్ళీ లేడీస్ గురించి ఒక డైలాగ్ ఉందన్నమాట, అమ్మాయిల గురించి. మనం ఆడపిల్లల్ని కన్నామా పెంచినామా వాళ్ళని పెళ్లి చేస్తామా కాదు సార్, యాక్చువల్లీ ఆడపిల్లలు ఏదైనా సాధిస్తే గర్వపడేది కూడా నేర్చుకోవాలి అని హీరో వచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్తో చెప్తారనమాట. అంటే ఇలాంటి డైలాగ్స్ వెన్నెల కిషోర్ కామెడీ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ మనకు హీరో హీరోయిన్ యాక్టింగ్, క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్, ఇంటర్వెల్ ముందు ట్విస్ట్, సో ఇవన్నీ బాగానే ఉందన్నమాట మనకు. ఓవరాల్గా యావరేజ్ మూవీ బ్రో. ఆ అమ్మాయి గురించి సుధీర్ బాబు అది చెప్తే అదే మెయిన్ ట్విస్ట్ అనమాట మనకు వచ్చేసి. స్పాయిలర్ అయిపోతుంది, కింద కామెంట్స్లో నన్ను తిట్టుకుంటారనమాట వీడియోలో నేను ఉంటాను కాబట్టి. ఓవరాల్ రేటింగ్ నేను ఇవ్వలేను, కానీ బట్ ఆ మూవీ వైజ్ అయితే యావరేజ్, బట్ థియేటర్కి అయితే డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు అనమాట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ హార్ట్ టచింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.